की जय। जिंदाबाद जिंदाबाद एबीवीपी जिंदाबाद। स्टूडेंट पावर नेशन पावर। स्टूडेंट पावर नेशन पावर। అఖిల భారతీ విద్యార్థి పరిషత్ ఏబివిపి తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలపైన 17 ఫిబ్రవరి 2020 నాడు రాష్ట్ర కార్యసమితి సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఆ యొక్క సమావేశం లోపల నేడు తెలంగాణ లోపల అనేక మంది విద్యార్థులు ఏదైతే ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈనాడు తెలంగాణ లోపల అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఒక దశ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి రెండో దశగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ కూడా గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ యొక్క తెలంగాణలో పడ్డ ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ల పైన విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల పైన ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 3,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2018-19 మరియు 2019-20 సంబంధించినటువంటి ఈ యొక్క 3,400 ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దీని కారణంగా అనేక మంది విద్యార్థులు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాని కారణంగా ఈరోజు ప్రభుత్వం విడుదల చేయని కారణంగా ఈరోజు విద్యార్థులందరూ కూడా పై చదువులకు వెళ్ళే పరిస్థితి లేకపోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు విడుదల చేయని కారణంగా ఈ యొక్క యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ పొందని కారణంగా విద్యార్థులందరినీ కూడా ఫీజులు కట్టాలని చెప్పేసి ఒత్తిడికి గురి చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పడ్డం. అదేవిధంగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలని చెప్పేసి ఒత్తిడిని తట్టుకోలేనటువంటి విద్యార్థులు ఈ యొక్క చదువులకు దూరం అయ్యే పరిస్థితి నేడు తెలంగాణలో ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క ఫీజులు కట్టినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పై చదువులకు వెళ్లకుండా మధ్యలోనే ఈ యొక్క చదువును ఆపేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పడ్డ కావున ఈ యొక్క 3,400 ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో పడ్డ ఉన్నటువంటి యూనివర్సిటీలలో పడ్డ వైస్ ఛాన్సలర్ నియమించడంలో పడ్డ కావచ్చు, ఈ యొక్క ప్రొఫెసర్లు నియమించడం కావచ్చు, ఈ యొక్క జూనియర్ కళాశాలలో పడ్డ కావచ్చు, స్కూళ్ళలో పడ్డ కావచ్చు, ఈ యొక్క ఫ్యాకల్టీ నియమించడంలో పడ్డ కావచ్చు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భావిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క టీచర్ పోస్టులు కావచ్చు, ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, భర్తీ లేక అనేక మంది కాంట్రాక్ట్ లెక్చరర్లతో ఈరోజు డిగ్రీ కళాశాలలు కావచ్చు, జూనియర్ కళాశాలలు కావచ్చు, అనేక పాఠశాలలు కావచ్చు ఈరోజు కాలం వెళ్ళదీసే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నది. ఇలా జరిగితే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా కావచ్చు, ప్రభుత్వ కళాశాలలో కూడా కావచ్చు, ఈ యొక్క చదువులు చదువుకునేటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందకుండా ఈ యొక్క మధ్యలోనే చదువు ఆపేసే పరిస్థితి ఈనాడు తెలంగాణలో నెలకొన్నది. కావున ఏవైతే ఈ యొక్క ఖాళీ ఉన్నటువంటి నాన్ టీచింగ్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలను విద్యార్థులు చేయడం జరిగింది. ఆ యొక్క ఉద్యమాలకు చేసినటువంటి విద్యార్థులపై అనేకమైనటువంటి కేసులు అనేది ఈ యొక్క ఆ యొక్క ప్రభుత్వాలు పెట్టడం జరిగింది. తెలంగాణ వచ్చినాక ఈ యొక్క తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చేసినటువంటి ఉద్యమకారుల కేసులను ఎత్తివేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం, తెలంగాణ వచ్చినాక కూడా ఈ యొక్క ఎటువంటి అక్రమ కేసులు ఉండవని చెప్పినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వచ్చినాక ఈ యొక్క విద్యారంగ సమస్యలపై అనేక మంది ఉద్యమాలు చేస్తూ ఉంటే అక్రమంగా ఈరోజు కేసులు బనాయిస్తూ ఈ యొక్క తెలంగాణలో కూడా విద్యార్థులు చేసేటువంటి ఉద్యమాలను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని వెంటనే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మానుకోవాలి, అక్రమ కేసులు పెట్టేటువంటి విధానాన్ని వెంటనే మానుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాబోయే రోజుల్లో పట్ల ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల పైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలను తీసుకోవడం జరిగింది. ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి 19, 20, 22 ఫిబ్రవరి 2020 కళాశాలలో పట్ల ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈ యొక్క ప్రతి ఒక్క విద్యార్థి కూడా వివరించడం జరుగుతూ ఉన్నది.
అదేవిధంగా 25 ఫిబ్రవరి ప్రతి కళాశాలల ముందు ఈ యొక్క కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి దీక్షా కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 27 ఫిబ్రవరి రోజున ఈ యొక్క ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పైన మాట్లాడాలని చెప్పేసి ఒక వినతి పత్రం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 28, 29 ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని విడుదల చేయాలని చెప్పేసి వినూత కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2 మార్చి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పైన భిక్షాటన కార్యక్రమం అనేది నిర్వహించడం జరగబోతుంది. అదేవిధంగా 3 మార్చి నాడు కలెక్టరేట్ల ముందు కావచ్చు, ఆర్డీఓ ఆఫీసుల ముందు కావచ్చు ఈ యొక్క రిలే దీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది ఒకరోజు. అదేవిధంగా 5 రోజున మంత్రుల ఇళ్ల ముందు ధర్నా నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క కార్యాచరణ ఫీజు రియంబర్స్మెంట్ పైన ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయలేకపోతే ఈ యొక్క జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అసెంబ్లీ కూడా ముట్టడించే కార్యక్రమం కూడా తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరించడం జరుగుతుంది. కావున వెంటనే ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది. రాష్ట్ర కార్య సమితి సభ్యులు చింతా అండి. జిందాబాద్.